అందరికీ నమస్కారం. ఇది క్షీరాబ్ది ద్వాదశి తులసి దామోదర కళ్యాణం అన్నమాట. నేను ఇంట్లో కళ్యాణం చేసుకున్నాను. ఆ వీడియో పోస్ట్ చేయడానికి నాకు కొంచెం ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. మనకి కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన నెల అని చెప్పుకుంటాం కదా. అయితే కార్తీక మాసంలో ప్రతిరోజు పవిత్రమైనదే. కార్తీక మాసానికి ప్రత్యేకత స్నానం, దానం, దీపం, ఈ మూడు చాలా ప్రత్యేకమైనవి అన్నమాట. అంటే మనం శుచిగా స్నానం చేసి దానానికి మంచి విలువ ఉంటుంది. స్నానం అంటే నదీ స్నానాలు ముఖ్యమన్నమాట. ఇంకా మనకి నదుల దగ్గరలో ఉన్నప్పుడు ఇంకా ప్రత్యేకించి అయితే నదీ స్నానం ప్రసిద్ధి అన్నమాట. దానం మనం ఏ దానం చేస్తే ఏ చిన్న వస్తువైనా దానం చేసినా దానికి మంచి ఫలితం ఉంటుంది అంటారు. ఇంకా ప్రత్యేకించి దీపం అన్నమాట. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు మన ఇంటి గుమ్మం ముందు తులసి కోట దగ్గర కానీ ఆకాశ దీపం కానీ పెట్టుకుంటే చాలా మంచిది. నేను ఈ తులసి దామోదర కళ్యాణం చేసుకుని తర్వాత గుడికి వెళ్ళి గుళ్ళో వెండియల్ స్వామి గుళ్ళో కూడా పిండి దీపం పెట్టి తర్వాత దీపదానం చేశానన్నమాట. అది దీపదానం చేసి స్వయం పాకం సమర్పించుకున్నాను అన్నమాట గుళ్ళో. అది వీడియో రూపంలో తీశాను, మీరు కూడా చూసేయండి. నేను ప్రతి సంవత్సరం చేసుకుంటాను అన్నమాట తులసి దామోదర కళ్యాణం. తులసి దామోదర కళ్యాణం అంటే మనకి ఉసిరి చెట్టునే దామోదరుడుగా భావించి మనం కళ్యాణం చేస్తామన్నమాట ఉసిరి చెట్టుకి, తులసి చెట్టుకి. ఇంకో లైట్ పెట్టినా లైటింగ్ తక్కువే ఉంది. పైనుంచి వెన్నెలు పడుతున్నా కూడా పైన నెట్ ఉంది కాబట్టి లైటింగ్ తక్కువే ఉంది, కొంచెం మబ్బుగానే ఉంది. వీడియో కూడా కొంచెం మబ్బు మబ్బుగానే వచ్చింది. ఇది వెంకటేశ్వర స్వామి గుళ్ళో దీపారాధన చేసుకున్నాను, పిండి దీపారాధన అన్నమాట. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే ఇష్టం కాబట్టి నేను పిండి దీపం వెలిగించుకున్నాను. క్షీరాబ్ది ద్వాదశి రోజు మనం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దీపం పెట్టుకుంటే మంచిదంట. అందుకని నేను ఇంటి దగ్గర తులసి కోట దగ్గర పూజ అవుతాని గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుళ్ళో దీపారాధన చేసుకున్న తర్వాత మళ్ళీ ఉసిరి దీపాలతో దీపదానం చేసుకున్నాను. ఈ నెలలో మనం స్వయం పాకం ఇవ్వడమే కాకుండా అన్నదానాలు ఎలాంటి దానం చేసినా దానికి చాలా రెట్టింపు ఫలితం ఉంటుంది అని చెప్తారు. అందుకని ఈ నెలలో చేసే ప్రతి దానానికి చాలా విలువ ఉంటుంది అన్నమాట. మనం చేసే ప్రతిదానం మనకి మళ్ళీ తిరిగి మనకు చేరుతుంది అంటారు.
ఇది దీపదానానికి రెడీ చేసుకుంటున్నాను. మనం దీపదానం చేసేటప్పుడు మనకి మన స్తోమతను బట్టి ఇత్తడి కానీ వెండి కానీ అలా దీపం కుందులు సమర్పించుకోవచ్చు. కానీ ప్రత్యేకించి ఉసిరి దీపాలతో దానం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని చెప్తారు. అందుకని చెప్పి నేను ఉసిరి దీపాలే దానం చేశాను అన్నమాట. ఈ నెలలో ప్రత్యేకించి మనకి ఉసిరికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఉసిరిని త్రిఫలం అని కూడా అంటారు. నేను అలా ఉసిరి దీపాలతో దీపదానం చేసుకున్నాను. గోత్రనామాలతో చేసిన తర్వాత దీపదానం తీసుకున్నాను. దీపదానం తర్వాత నేను స్వయం పాకం కూడా అన్నీ పట్టుకెళ్ళాను అన్నమాట. స్వయం పాకం కూడా సమర్పించుకున్నాను. మనం అన్నదానాలు చేయటానికి వీళ్ళని వాళ్ళు ఇలా స్వయం పాకం సమర్పిస్తే దానికి కూడా అన్నదానం చేసినంత ఫలితం ఉంటుందని చెప్పి చెప్తారు పెద్దలు. ఇది శివాలయం దగ్గర అన్నమాట. సహస్ర దీపాలంకారము ఇదే అండి వీడియో. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.